श्री गुरु गणेश मेधा दक्षिणामूर्ति सहित श्री बाला त्रिपुरसुंदर नमः विभिन्न लक्ष्मी स्वरूपालो वरलक्ष्मी स्वरूप एनलेने प्राधान्यता कलिगिनटुवंटिदि आ वरलक्ष्मी स्वरूप अम्मवारी अनुग्रहानी पोंदडानिकि गानु उपयोगपड़ेटुवंटि वारं श्रावण शुक्रवारालो पौर्णमिकि मुंदु वच्चेटुवंटि श्रावण शुक्रवारं ఈ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శ్రావణ శుక్రవారం మాత్రమే వరలక్ష్మి వ్రతాన్ని నోచుకోవాలని చెప్పని వ్రత కథలో అమ్మవారు స్పష్టంగా నిర్దేశం చేసి మనకు ఉన్నారు. ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శ్రావణ శుక్రవారం నాడు ఇంట్లో ఉండేటువంటి సమస్తమైనటువంటి వస్తువుల్ని కూడా శుభ్రంగా చక్కగా చేసుకొని దానికి కావాల్సిన వస్తు సామాగ్రిని అంతా కూడా చేకూర్చుకొని పండు ముత్తైదులందరిని కూడా ఇంటికి పిలుచుకొని ఒక బ్రాహ్మణి యొక్క సమక్షంలో వరలక్ష్మి వ్రతాన్ని అంతా కూడా నోచుకున్నటువంటి వారైనట్లయితే గనక మనస్సులో కోరుకున్నటువంటి వరాన్ని పొందడానికి గాన ఆస్కారం ఏర్పడుతుంది. అదే ప్రకారంగా చక్కటి ఐశ్వర్యాన్ని పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. 10 కాలాలు గృహం పచ్చగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుందని చెప్పని లక్ష్మీ కటాక్షాన్ని తేలిగ్గా పొందడానికి ఉపాయంగా దీన్ని చెప్పారని చెప్పని చెప్పుకోవాలి. ఈ వరలక్ష్మీ వ్రతంలో కానీ లేక లక్ష్మీ సంబంధమైనటువంటి ఉపాసనలు చేసేటప్పుడు కానీ ఉండేటువంటి పిండి వంటలన్నీ కూడా సాధారణంగా తీపివే ఉంటాయి. నవకాయ పిండి వంటలు అంటే 9 రకాల స్వీట్లని లేకపోతే ఒక స్వీట్ అని 2 స్వీట్లని చేస్తుంటాయి. అయితే తీపి వంటకాలు ఉండేటప్పుడు శ్రద్ధగా ఎవరికి వారు ఇంట్లో చేసుకునే అమ్మవారికి సమర్పణ చేయాలి తప్ప బయట నుండి తెచ్చుకున్నటువంటివి అట్టే శ్రేయస్కరమైనవి కావు. అంతేగాక ఇంట్లో వండుకునేటువంటి ఈ పిండి వంటలు కూడా నేతితో చేసినట్లయితే గనక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మరింత గొప్పగా మనం అందుకోవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి భవ్యమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవారాలు శివప్రీతికరములు, మంగళవారములు మంగళగౌరీ ప్రీతికరములు, ఈ మాసంలో వచ్చేటువంటి శ్రావణ శుక్రవారములు లక్ష్మీ ప్రీతికరములు, ఈ మాసంలో వచ్చేటువంటి శనివారాలు వెంకటేశ్వర ప్రీతి పాత్రములు అంటూ మరి ఏ మాసానికి లేని వైశిష్ట్యాన్ని మనకి మహర్షులు ఈ మాసంలో అందించి ఉన్నారు. మిగతా మాసాలు చూసుకున్నట్లయితే కనుక మార్గశిరం వస్తే కేవలం గురువారాలే ప్రాశస్త్యం కలిగినవి. కార్తీక మాసాన్ని తీసుకున్నట్లయితే కనుక కేవలం సోమవారములే ప్రాధాన్యమైనటువంటివి. మాఘమాసం తీసుకుంటే కేవలం ఆదివారాలే ప్రాశస్త్యం కలిగినటువంటివి. కానీ ఈ శ్రావణ మాసంలో సోమవారము, మంగళవారము, శుక్రవారము, శనివారం అన్ని ప్రాశస్త్యాన్ని కలిగినటువంటివి. అంతటి అద్భుతమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో మేము అర్చనలు చేయలేకపోతున్నాం, ఉపవాసాది నియమాలు పాటించలేకపోతున్నాం, మేము దేవాలయాలకు వెళ్ళలేకపోతున్నాం అనుకున్నా కానీ దోషమేమీ లేదు. నిత్యము పురాణ శ్రవణం చేయగలిగామా శ్రద్ధగా చాలు. శ్రావణ మాసం యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందినట్టే లెక్క. శ్రవణ ప్రధానమైనటువంటి మాసం, వినడానికి ప్రాధాన్యతను కలిగి ఉన్నటువంటి మాసం గనక ఈ మాసంలో పురాణ శ్రవణం చేయటమే ప్రధానమైనటువంటిది అని చెప్పుకోవచ్చు. లేదా దేవీ దేవతాత్మకమైనటువంటి స్తోత్రములను శ్రవణం చేసినా కూడా ఈ మాసం అంతా కూడా మనం ధన్యతను చెందగలుగుతాం. వినటానికి ఉండేటువంటి ఈ రోజుల్లో ప్రధానంగా అవసరం కూడా, ఈ రోజుల్లో చెప్పేవారే తప్ప వినేవారి సంఖ్య అరుదైంది. అందుకని శ్రద్ధగా ఎలా వినాలో, శాస్త్ర సముచితంగా ఎలా అయితే చెప్పారో, వింటే ఎటువంటి ఫలితాలు వస్తాయని చెప్పారో అలా వింటూ ఉన్నట్లయితే కనుక పెద్దల నుంచి ఈ శ్రావణ మాసంలో సమస్తమైన పుణ్యాన్ని సముపార్జన చేసుకోగలిగిన వారం అవుతా ఉండడంలో సందేహమే లేదు. శ్రావణ మాసంలో మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని మనకు పొందడానికి గాను ఉపయోగపడేటువంటి వ్రతం వరలక్ష్మీ వ్రతం. ఈ వరలక్ష్మీ వ్రతాన్ని సౌభాగ్యవతులు మాత్రమే చేయాలి, అంటే వివాహితులైనటువంటి స్త్రీలు మాత్రమే చేయాలి అనేది నియమంగా చెప్పబడినటువంటిది. ఈ వరలక్ష్మీ వ్రత కథని గనక మనం ఒక్క మారు పరికించినట్లయితే ఇందులో ఉండేటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి. పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం ఉన్నటువంటి రోజున ప్రాతకాలంలోనే బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి చుట్టుపక్కల ఉన్నటువంటి ముత్తైదువులందరినీ కూడా పిలుచుకొచ్చుకొని అందరితో కలిసి చక్కగా ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కలశం ఈ బ్రాహ్మణ ముఖత అంటే ఒక బ్రాహ్మణు కూడా పిలుచుకొని ఆ బ్రాహ్మణుడు చెప్పిన ప్రకారంగా ఆ కలశంలోకి పరదేవత అయినటువంటి, జగన్మాత అయినటువంటి, త్రిలోక్య కుటుంబినైనటువంటి, నారాయణ ప్రణిధి అయినటువంటి ఆ మహాలక్ష్మిని ఆవాహన చేసి అమ్మవారి సమక్షంలో దీపారాధన చేసి వివిధమైనటువంటి పుష్పాల చేత, చక్కటి సుగంధం కలిగినటువంటి పూల చేత, పసుపు కుంకుమల చేత అమ్మవారిని పూజించాలి. ఇలా పూజ చేసిన తర్వాత షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. అంటే పప్పు, కూర, పక్షం, భోజ్యం, లేహ్యం, చేష్యం, పోషోష్యం అని చెప్పబడినట్టుగా పంచభక్ష ప్రమాణాలు, పప్పు, కూర, పచ్చడి, పులుసు, అలానే పిండి వంటలు, పులిహోర, దద్దోజనం, ఇటువంటి చిత్రాన్నములు, ఇట్లా అనేకమైనటువంటి భక్షభోజ్యాదులు అన్నిటితోటి అమ్మవారికి నైవేద్యాన్ని అర్పణ చేయాలి. ఈ నైవేద్యంలో ప్రధానంగా ఉండవలసినటువంటి పిండి వంటలు తీపి పదార్థాలు. ఆ తీపి పదార్థాల్లో కూడా అత్యంత ప్రధానమైనటువంటిది ఈ రోజున వండి తీరవలసినటువంటివి పూర్ణాలు. ఈ పూర్ణాలు పూర్ణత్వానికి సూచిక.
పూర్ణాత్ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని చెప్పినట్టుగా పరిపూర్ణమైనటువంటి భగవతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు కూడా పరిపూర్ణత్వాన్ని పొందుతున్నాడంటానికి సంకేతం ఈ పూర్ణాలు. అదే ప్రకారంగా మా పూర్ణమైనటువంటి పూర్ణాన్ని నీకు ఇస్తున్నాను గనక నా మనస్సులో ఉన్నటువంటి కోరికను కూడా పరిపూర్ణం చెయ్యి అనడానికి కూడా ఇవి సంకేతకాలు. అదే ప్రకారంగా ఈ పూర్ణాలు ఎంత తీయగా ఉంటాయో తల్లి, అటువంటి తీయనైనటువంటి వరాన్ని మాకు ఇచ్చి మా యొక్క జీవనాన్ని కూడా అంత తీయగా హాయిగా మధురంగా ఉండే విధంగా తీర్చిదిద్దమ్మా అని చెప్పని కోరుకోవడం కూడా పూర్ణాల్లో ఉండేటువంటి ఒక విలక్షణమైనటువంటి లక్ష్యం కింద చెప్పుకోవచ్చు. అందుకని ఈరోజు పూర్ణాలని ముందు ఖచ్చితంగా వండాలి అని అన్నారు. వీటన్నిటిని కూడా అమ్మవారికి నైవేద్యంగా అర్పణ చేసిన తర్వాత ఈ వ్రత కథ ఏదైతే ఉందో ఇది చెప్పుకోవడానికి ముందుగా తోరాలు కట్టుకోవాలి. అంటే ఒక దారాన్ని తీసుకొని ఆ దారాన్ని మూడు ప్రోగులుగా చేసి సౌభాగ్యవతులైనటువంటి వారందరూ కూడా దానికి పసుపు రాసి దాన్ని తొమ్మిది ముడులుగా వేయాలి. ఆ తొమ్మిది ముడులుగా వేసినటువంటి తొమ్మిది ముడులని కూడా గ్రంథులు అంటారు. ఈ గ్రంథులు అన్నీ కూడా చక్కగా పసుపు పూసినటువంటివై, పుష్పముల చేత అలంకరింపబడినటువంటివై అమ్మవారి ఎదురుకుండా ఉంచి వాటిని బ్రాహ్మడు చెప్పిన ప్రకారంగా పూజ చేసిన తర్వాత వాటిని దక్షిణహస్తానికి కుడి చేతికి కట్టుకొని, సాధారణంగా ఏదైనా సరే తోరం కట్టుకోవాల్సి వస్తే ఎడమ చేతికి ఆడవాళ్ళకి కుడి చేతికి మగవాళ్ళకని చెప్తారు. కానీ శాస్త్ర మర్యాదను అనుసరించి వ్రత కథలో చెప్పబడిన విధంగా చూసినట్లయితే కనుక ఈ వరలక్ష్మీ వ్రతంలో ఉండేటువంటి తోరమును కుడి చేతికే కట్టుకోవాలని చెప్పారు. కనుక కుడి చేతికి కట్టుకున్నటువంటి వారి చేత్తో అక్షతలు పుచ్చుకొని, అంటే అక్షయముగా మేము ఎప్పటికీ కూడా ఈ వ్రతమును పునః పునః చేసుకోవాలి, ఈ కథలో ఉండేటువంటి సారాంశమును పదే పదే మేము స్ఫురణకు తెచ్చుకోవాలి అనేది కోరికగా కోరుకోవడం అన్నమాట. చేతులు అక్షతలు పట్టుకోవడం అంటే అలా అక్షతలు పట్టుకొని బ్రాహ్మడు కథ చెప్తూ ఉండగా అందులో ఉండేటువంటి సారాంశమునంతా కూడా చక్కగా శ్రద్ధగా విని ఆకలింపు చేసుకొని ఆ కథలో ఉన్నటువంటి ప్రకారంగా నడుచుకోవాలి. అలా నడుచుకుంటూ ఇది ఈ ప్రకారంగా అంతా అయిపోయిన తర్వాత తొమ్మిది పూర్ణములను బ్రాహ్మడికి వాయనంగా ఇవ్వాలి. ఇలా బ్రాహ్మడికి వాయనం ఇచ్చేసిన తర్వాత మహాలక్ష్మీ స్వరూపముగా అక్కడ ఉండేటువంటి ముత్తైదువుల్లో ప్రధానమైనటువంటి ఒక పెద్ద ముత్తైదువుకు అమ్మవారి స్వరూపంగా కాళ్లకు పసుపు రాసి, పారాణి పెట్టి, కళ్ళకు కాటుక దిద్ది, అదే ప్రకారంగా బుగ్గను చుక్కబెట్టి, తల్లో పూలు తురిమి ఆవిడ మహాలక్ష్మీ స్వరూపంగా భావన చేస్తూ శనగలను, పూర్ణాలను, తమలపాకులను, అందులో ఒక రెండు వక్కలను, పళ్ళను ఉంచి వాయన తాంబూలాలను ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత తక్కిన ముత్తైదువులందరికీ కూడా ఈ యొక్క శనగలు కానీ లేకపోతే పళ్ళు కానీ తాంబూలాన్ని కానీ పసుపు కుంకాలతో సహా ఇవ్వాలి. ఇలా చేసినట్లయితే కనుక మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని అందించేటువంటి వరలక్ష్మి వ్రతం సంపూర్ణమవుతుంది అని చెప్పని వ్రతకారుడు మనకి తెలియజేసి ఉన్నాడు. అయితే ఇందులో మనం వ్రత కథను కనుక పరిశీలన చేసినట్లయితే కుండినం అనేటువంటి నగరంలో చారుమతీదేవి అనేటువంటి ఒక ఆవిడ నివాసం ఉంటూ ఉండేదని, ఈవిడ ప్రాతకాలంలో బ్రహ్మముహూర్తం కలా నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు అన్ని కూడా శుభ్రం చేసుకున్నటువంటిదే, నిత్యము కూడా గోపూజ చేస్తూ సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేస్తూ భర్తకాళకి నమస్కారం చేస్తూ అత్తమామల్ని గౌరవిస్తూ వాళ్ళకి పాద సంవాహనాది క్రియలు అంటే కాళ్ళు వత్తనం ఇట్లాంటి క్రియలన్నీ కూడా చేస్తూ యథోచితంగా వారికి ఇష్టమైనటువంటి భోజన పదార్థాలన్నీ కూడా ఎప్పటికీ ఎవరికి ఎలా అవసరమో వాళ్ళకి అవసరాలన్నీ కూడా తీరుస్తూ వస్తూ ఉండగా ఈవిడ చేస్తున్నటువంటి ఈ సదాచార తనకు సంతోషించినటువంటిది మహాలక్ష్మీదేవి తనకు తానుగా ఈ చారుమతీదేవికి కల్లో కనబడి, ఓ చారుమతి, పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున కనుక నన్ను పూజ చేసినట్లయితే నీకు సమస్తమైనటువంటి కోరికలను తీరుస్తాను అని చెప్పని అమ్మవారు అదృశ్యమైందట. ఈ కలను ఆవిడ నిద్రలేవగానే మొట్టమొదటి భర్తకు చెప్పగా ఆ భర్త తన తల్లిదండ్రులకు చెప్పారు. ఇదంతా కూడా విచారణ చేసుకొని చాలా మంచి కళ, అదే ప్రకారంగా చేద్దామని చెప్పని వాళ్ళు నిర్ణయం చేసుకోగా ఈ చారుమతికి తన కలిగేటువంటి సౌభాగ్యం అందరికీ కలగాలి అనేటువంటి ఒక సత్కాంక్ష చేత తక్కిన ముత్తైదువులందరూ కూడా పూజ చేసుకున్నటువంటిదై బ్రాహ్మణ ముఖత ఈ వ్రతమును శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నోచుకున్నదని, ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి కారణం చేత చిట్ట చివరిలో వ్రతాచరణ అంతా అయిపోయాక అమ్మవారికి ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు మొదటి ప్రదక్షిణం చేయగానే కాళ్ళకి గళ్ళు గళ్ళున శబ్దములు వచ్చే విధంగా గజ్జలు మంచి బంగారు వర్ణంతో ప్రకాశిస్తున్నటువంటి వీళ్ళకి కడిగాయని, రెండో ప్రదక్షిణం చేసేసరికి చేతికి మిలమిలా మెరిసేటువంటి బంగారు గాజులు, శరీరంలో ఆయా అవయవములలో ఉండవలసినటువంటి సమస్తమైనటువంటి సువర్ణాభరణములు కూడా వీళ్ళకి లభించాయని, మూడో ప్రదక్షిణం చేస్తూ ఉండగానే వీరికి ఇళ్లల్లో సమస్తమైనటువంటి ధనధాన్య రాసులు నెలకొని ఉండటమే కాకుండా వీళ్ళని ఇళ్ళకి తీసుకువెళ్ళడానికి కావాల్సినటువంటి గుర్రములు, ఏనుగులు, సమస్తమైనటువంటి వాహన సంపత్తి కూడా వీళ్ళకి కలిగిందని చెప్పని ఆ వ్రతకథలో తెలియజేశారు. అంటే ఇప్పుడు ఈ వ్రతాన్ని ఇలానే చేసి మూడో ప్రదక్షిణం, మొదటి ప్రదక్షిణం, రెండో ప్రదక్షిణం చేసిన తర్వాత ఫలితాలన్నీ మనకు వస్తాయా? మొదటి ప్రదక్షిణం చేయగానే నిజంగానే కాళ్ళకు గజ్జలు వస్తాయా? రెండో ప్రదక్షిణం చేయగానే నిజంగానే ఆభరణాలన్నీ వస్తాయా? మూడో ప్రదక్షిణం చేయగానే మా ఇంటి ముందు వాహనాలు నిలబడతాయా అని ఒక కొట్టి ప్రశ్న వేస్తే ఖచ్చితంగా నిలబడవు. ఎందుకంటే మనం ఎవరం చారుమతులం కాదు కనుక.
ఎవ్వరూ కూడా ఇప్పుడు కూడా మహాలక్ష్మి అనుగ్రహాన్ని కోరుకునేటువంటి వారందరికీ కూడా వేదం ఒక మాట చెప్పింది హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రతితశ్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ జాతవేదస ముఖముగా లక్ష్మిని ఆవాహన చేయాలి అని అన్నారంటే అగ్నిముఖముగా ఈ అగ్ని ప్రత్యక్షంగా మనందరికి కూడా ఆరాధనీయుడు ఎవరైతే అగ్నిని జాగ్రత్తగా పవిత్రంగా ఆరాధన చేస్తారో వారందరికీ కూడా ఐశ్వర్యం కలిగి తీరుతుంది అని చెప్పని కానీ అటువంటి అగ్నిని తాకాలంటే పొయ్యి దగ్గరికి వెళ్ళాలి పొయ్యి దగ్గరికి వెళ్ళి ఆ అగ్నిని తాకాలంటే శుచిగా తాకాలి ఐశ్వర్యం ఉగతవహనాది ఇచ్చేది ఐశ్వర్యం అంతా ఆయన యొక్క పోర్ట్ఫోలియోలో ఉంటుంది మరి వెళ్ళి ఆ భగవంతుని తాకాలి అంటే మనం ఎలా వెళ్ళాలి శుచిగా శుభ్రతతో నమ్రత చేత వెళ్ళి మహానుభావ పంచభూతాల్లో ఒకటివైనప్పటికీ సాక్షాత్తు లక్ష్మికి ప్రతిపాత్రుడైనప్పటికీ నీతో మాకు వంట చేయించుకోక తప్పట్లేదు నువ్వు కనుక జ్వలించకపోతే నీతో వంట చేయించుకోకపోతే మాకు పొట్ట నిండదు కనుక చేయించుకుంటున్నావయ్యా మమ్మల్ని క్షమించను ముందుగా నమస్కారం చేయాలి కానీ నిద్ర లేస్తూనే పళ్ళు తోమో తోమకో టీ తాగితే కానీ నాకు పూట గడవదు కాఫీ తాగితే కానీ అవ్వదు పిల్లల్ని స్కూళ్ళకి పంపించుకోవాలి మా ఆయన అరుస్తున్నాడు ఇట్లాంటివి అనేక నెపాలు పెట్టుకొని అదే ప్రకారంగా వెళ్ళిపోయి పాచి శరీరంతో పాచి ముఖంతో అగ్నిభట్టారకుని ముట్టుకుంటే ఇప్పుడు ఈ లక్ష్మిని ఆవాహన చేసేటువంటి అగ్ని మనల్ని వరమిస్తాడా శపిస్తాడా అనేది మనమే ప్రత్యక్షంగా నిర్ణయం చేసుకోవచ్చు కనుక ఏ ఇల్లాలైతే ప్రాతకాలంలో నిద్ర లేచి స్నానం చేసిన ఇల్లాలైనా సరే పురుషుడైనా సరే ఎవరైనప్పటికీ కూడా స్నానం చేసిన తర్వాత మాత్రమే పొయ్యిని ముట్టుకోవడం శుచిర్భూతమైనటువంటి అగ్నికి నమస్కారం చేసుకోవడం వంటంతా అయిన తర్వాత కృతజ్ఞతాపూర్వకంగా అగ్నిదేవుడికి అందులో ఉన్నటువంటి ఒక రెండు మెతుకలు తీసి ముందుగా ఆయనకు ఆహారంగా సమర్పణ చేయడం చేస్తారో వారి ఇంట లక్ష్మి తాండవిస్తుంది వారు నిజంగానే ఒక ప్రదక్షిణం చేసి కాళ్ళకి గజ్జలు గళ్ళు ముట్టినాయో లేదో చూసుకోవచ్చు అదే ప్రకారంగా విసుగుకోకుండా కోపం తెచ్చుకోకుండా శాంతస్వభావము చేత క్షమాస్వభావము చేత అతిథి అభ్యాగతులందరినీ కూడా ఆదరిస్తూ ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో తెలుసుకుంటూ వాళ్ళ అవసరాలన్నీ కూడా తీరుస్తూ అచ్చమైనటువంటి గృహిణిగా పాటించవలసినటువంటి యథోచితమైనటువంటి కర్మలన్నీ కూడా ఆచరణ చేస్తూ ఏ ఇల్లాలైతే ప్రకాశిస్తూ ఉంటుందో ఆ తల్లి నిజంగా మహాలక్ష్మియే ఆవిడికి మళ్ళీ ఇంకో లక్ష్మి సాక్షాత్కారం అక్కర్లా ఈ కథలో చెప్పబడింది కూడా అదే తపస్సు చేస్తే లక్ష్మీదేవి రాలా పిలిస్తే లక్ష్మీదేవి రాలా ఇటువంటి రుజువర్తన కలిగి ఉన్నటువంటి కారణం చేత ప్రసన్నత చేత ఉప్పొంగినటువంటి మనస్సు కలిగినటువంటిదై జగన్మాత తనకు తానుగా ప్రత్యక్షమై ఓ చారుమతి నీ అందు అనుగ్రహం చూపాను ఇలా వ్రతం చేయని అమ్మవారే చెప్పిందనంటే మన అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చేయవలసింది ఏంటి వ్రతము ఇవన్నీ తర్వాత ముందుగా రుజువర్తన ఒక మంచి సత్ప్రవర్తన అత్తమామల్ని గౌరవించడం ఏమండి పొద్దున్న లేస్తే నేను ఉద్యోగానికి వెళ్ళాలి మా ఆయన ఉద్యోగానికి వెళ్ళాలి కనుక మా అత్తగారిని మామగారిని మాకు చూసుకోవడానికి వీలు కాదు కనుక వారికి అసౌకర్యంగా కలగడంకుండా ఉండటం కోసం చెప్పని వారిని మాత్రం మేము వేరుగా అట్టి పెట్టాం వారిని కావాలంటే తీసుకువెళ్ళి ఒక మంచి ఆశ్రమంలో అట్టి పెట్టాం వారికి ఏ కొరత రాకుండా చూసుకుంటున్నాం మా పిల్లల్ని కూడా మేము చూసుకోవాలంటే అట్టే సమయం కలగట్లేదు కనుక మా పుట్టింట్లో వదిలిపెట్టాం అనబడేటువంటి వారికి మాత్రం వరలక్ష్మి వ్రతం వల్ల నయా పైసా కూడా ప్రయోజనం చేయకూడదని అననుగానీ సంపూర్ణమైనటువంటి ఫలితం అయితే రాదు కనుక ఎవరైతే పెద్దల్ని గౌరవిస్తున్నారో ఇంట్లో ఉండేటువంటి భార్య లేక భర్తని పరస్పరం గౌరవించుకుంటూ ఉన్నారో పిల్లల్ని చక్కగా చూసుకుంటూ ఉన్నారో చుట్టుపక్కల ఉండేటువంటి 10 మందితోనూ కూడా కలిపి కాలక్షేపం చేసుకుంటూ తమకు కలిగినటువంటి ఐశ్వర్యాన్నో సంపదనో ఆనందాన్నో 10 గురితో పంచుకుంటూ ఉన్నారో వారికి మాత్రమే ఈ వ్రతంలో యథార్థమైనటువంటి ఫలితం కలుగుతుందని చెప్పుకోవచ్చు